నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, నీకు కబర్దా, మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నీ సొంత ఊరు లక్ష్మీపురంలోనే, నువ్వెవరో తెలియదు. మీ అమ్మ నాన్న నీ వల్ల ఎలా చనిపోయారో గ్రామ ప్రజలకు నీకు తెలుసని ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ మండిపడ్డారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బెంగళూరులో ఆర్థికంగా స్థిరపడ్డారని, సొంత ఊరు కావలిలో పేద ప్రజలకు మంచి పనులు చేయాలనే భావంతో రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. భరత్ కుమార్, నీలాగా ప్యాకేజీలు తీసుకునే నాయకుడు మా నాయకుడు కాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు జనకార్ల మహేంద్ర యాదవ్, వైసీపీ నాయకులు మరియు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నీవు కావలిలో ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు మాత్రం జీరోవి. ఎందుకంటే నీవు కావలి రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో జన్మించినావు. ఒక తల్లి తండ్రి కోరుకునేది ఏంటంటే పల్లెటూరులో మగ పిల్లవాడు పుట్టితే తండ్రికి 10 సంవత్సరాల తర్వాత చేదోడుగా వాదోడుగా ఉంటానని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు 10 సంవత్సరాల తర్వాత నీ తండ్రి బల్లయ్య నువ్వు చేసే పనులకి అతను బజార్లో తల ఎత్తుకొని తిరగలేక ఒక నీళ్లు లేని బావిలో పడి గిలగిలా తన్నుకొని చనిపోయాడు. ఇది నిజమా కాదా? నువ్వు నీ తల్లి రత్తమ్మ పోషణార్థం నీవు ఆమె దగ్గరుండి ఆమె జీవించే దగ్గర వయసులో నువ్వు కడతీర్చాల్సింది పోయి ఆమె జీవించేదానికి 9,000 రూపాయలు పెద్ద మనుషుల సమక్షంలో తీర్పు చేసావు. ఇది నిజమా కాదా? ఆ తీర్పు కూడా ఇచ్చే 9,000 కూడా ప్రతి నెల పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేర్చుకుంటే ఒక 10 రోజులకో 20 రోజులకో నువ్వు 9,000 పంపిస్తున్నావు. నువ్వెక్కడ మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విద్యాభ్యాసం చేసి అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరులో ఆర్థికంగా స్థిరపడి తన కుటుంబ సభ్యులను గాని బంధువులను గాని హక్కును చేర్చుకొని బెంగళూరులో ఆర్థికంగా స్థిరపడి చేస్తే అతనెక్కడ? నువ్వు మా ఎమ్మెల్యే విమర్శించే స్థాయా? మా ఎమ్మెల్యే నువ్వు లక్ష్మీపురం గ్రామంలో నీ బంధువ పుల్లమ్మని పెట్టి సర్పంచ్ గా ఒక ఓటు, కానీ నీకు డిపాజిట్ గల్లంతని నువ్వు మాత్రం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నావు. అదే నీకు వచ్చిన ఓట్లు ఎన్నయ్యా అంటే 140 ఓట్లు. అలాగే మా ఎమ్మెల్యే కావలిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3వ సారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్న మా ఎమ్మెల్యే నువ్వు ఒక సర్పంచ్ని గెలిపించుకోలేక సర్పంచ్ డిపాజిట్ల గల్లంతయ్యి నెక్స్ట్ ఉదయగిరిని పోటీ చేశావు, ఆత్మకూరులో పోటీ చేశావు, నువ్వు ప్యాకేజీ కోసం పోటీ చేశావు, కానీ ఎక్కడన్నా నీకు డిపాజిట్లు వచ్చినాయా? వచ్చినాయా? నీకు సిగ్గు సీము నిద్రుంటే నువ్వు అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలి. లేదు, ఇంకొకటి, నువ్వు మున్సిపల్ చైర్మన్ గా 4 నెలలు పదవి కాలం చేపట్టావు. నీ 4 నెలల్లో నువ్వు ఎంత అవినీతి చేసావో రైలు కట్టే అవతల ఒక అతనికి తెలుసు, యువతలు ఒక అతనికి తెలుసు. నీ భోగతం కావాలంటే నిజమా కాదా నువ్వే తెలుపు. ఇంకొకటి, ఇంకొకసారి మా ఎమ్మెల్యే మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కావల నుండి తరిమి తరిమి కొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నెల్లూరులో సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి గొప్ప అవకాశం. 42 అంగణాల స్థలంలో 4 అంతస్తుల భవనం అమ్మబడును. అద్భుతమైన ఇంటీరియర్ హంగులతో నిర్మితమైన నూతన భవనం, లిఫ్ట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి 8639062115, 8008737519.